పెద్దలు రోసయ్య గారు ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతానికి నాయకత్వం వహించడం కాకుండా ఒక టాల్ లీడర్ గా ఎంతో కష్టపడి ఆ మచ్చలో ఎదిగి ఆయనకున్న సామర్థ్యాన్ని రాష్ట్రంలో ఉన్న కష్ట పరిస్థితుల్లో కూడా ఒక అద్భుతమైన ఆర్థిక శాఖ మంత్రిగా తదనంతరం ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించినందుకు ఈ ప్రాంతవాసిగా నేను కూడా గర్వపడే విషయం ఎందుకంటే ఆయన ఒక టాల్ లీడర్ గా ఎదిగి తెనాలంటేనే రోసయ్య గారు అనే భావన ప్రతి ఒక్కరిలో కలిగేటట్టు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆ స్థాయిలో ఎదిగినా కూడా చాలా సింపుల్ గా ఎంతో నిజాయితీగా ప్రతి ఒక్కరిని మంచిగా పలకరించి ప్రాంత సమస్యల గురించి తెలుసుకోవడం రైతాంగం తరఫున ఎన్నో సందర్భాల్లో ఆయన చాలా తొందరగా రియాక్ట్ అయ్యి ఆదుకోవడం అదే విధంగా ఎప్పుడూ కూడా ఆయన చాలా నిరాడంబరంగా రాజకీయ జీవితం అంటే ఇట్లా ఉండాలని మేము అందరం కూడా చూసి గర్వపడే వాళ్ళం శాసనసభ వ్యవహారాల్లో యువ శాసనసభ్యుడిగా నేను ప్రవేశపెట్టినప్పుడు ఆయన చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎన్నో సందర్భాల్లో పిలిచి మరీ అభినందించేవాళ్ళు చక్కగా మాట్లాడే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని తెనాలితో ఉన్న అనుబంధం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మా తెనాలి మున్సిపాలిటీ శత జయంతి ఉత్సవాలు చాలా అద్భుతంగా ఆ రోజు నిర్వహించుకున్నప్పుడు ముఖ్య అతిథిగా రోసయ్య గారిని ఆ రోజు ఆహ్వానించి ఆయన చేతుల మీదుగానే ప్రారంభించాను చాలా గొప్పగా జరిగిన కార్యక్రమం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కళాకారుల్ని ఆహ్వానించడమే కాకుండా ఒక మంచి పండుగ వాతావరణంలో మనం ఆ కార్యక్రమం చేసుకోగలిగాం ఆ సందర్భంగా కూడా ఆయన గతంలో స్వాతంత్ర్యం ఉద్యమం తర్వాత తెనాలి ఎంత ఉన్నతమైన స్థానానికి ఎదిగిందో ఇక్కడ జరిగిన సంఘటనలు ఇక్కడ నిర్మాణం చేసిన మన స్థూపాలు అమరవీరుల కోసం ఆయన ఒక ఎన్సైక్లోపీడియాగా ఉండేవాళ్ళు పూర్తి వివరాలతోటి రాజకీయ అంశాలే కాకుండా ఈ ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరి గురించి ప్రతి కుటుంబం గురించి ఆయనకు అవగాహన ఉంది ఆ సందర్భంగానే మనం ఆ రోజున మొట్టమొదటిసారి ఆయన రిక్వెస్ట్ చేశాను నేను పెదరావు నుంచి నందివెలికి రహదారి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇబ్బందులు ఉందంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఆదేశించి మొట్టమొదటిసారి అక్కడున్న ఎస్టిమేట్స్ రెడీ చేయమని కోరడం జరిగింది ఫైల్ అప్పటి నుంచి ప్రాసెస్ అవుతా వచ్చింది అన్నిటికంటే ముఖ్య అంశం నాకు పరిపాలన ఆయన చూసి నేను గర్వపడే విషయం ఏంటంటే కొలకలూరు అన్నిటికన్నా పెద్ద పంచాయతీ మన జిల్లాలో కొలకలూరు ప్రాథమిక వైద్యశాల ఏర్పాటు చేసుకోవాలనే అంశం పైన చాలామంది స్థానికులు అడిగినప్పుడు నేను రోసయ్య గారికి తీసుకెళ్తే ఆసుపత్రి నిర్మాణం వరకు ఇబ్బంది లేదు కానీ పోస్టులన్నీ కూడా క్రియేట్ చేయాలి కదా డాక్టర్లు నర్సులు అన్ని శాంక్షన్ చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం బ్యాన్ ఉంది కొంచెం ఆలోచించి చేద్దామని చెప్పారు కానీ ఒక నెల రోజుల తర్వాత ఒక సందర్భంలో నేను ఆయన్ని కలిసినప్పుడు మధ్యాహ్నం 3 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉండింది నేను ఆయన్ని సుమారు 11 గంటలకి కలిశాను కలిసిన ఏమైంది నీ ప్రపోజల్ అప్పుడు ఏదో కొలకలూరులో అడిగావు కదా అని అంటే అది ఇంకా కథ లేదండి ఎవరు దాని గురించి స్పందించలేదంటే ఇమ్మీడియట్గా ఆ రోజు 3 గంటలకి క్యాబినెట్ సమావేశంలో నేను ఇచ్చిన లెటర్ మీరు కొత్తగా క్యాబ్ పోస్టులు క్రియేట్ చేసి ఒక డాక్టర్ పదవి డాక్టర్ పోస్టులు 2 నర్సులు కొలకలూరులో మనం ఈ పిహెచ్సి ఏర్పాటు చేసుకోవడానికి కోసం నిధులు శాంక్షన్ చేయడం జరిగింది సో చాలా మంచి ప్రయాణం చేశాను నేను ఆయనతోటి మర్చిపోలేని సంఘటనలు చాలా ఉన్నాయి ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయాం